Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కామరేడు రామకృష్ణ, చంద్రబాబును నమ్మితే అంతే భయ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కమ్యూనిస్టు పార్టీలు ఎటువైపు వెళతాయన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు అయితే వామపక్ష పార్టీలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఒంటరిగానే పోటీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 4.5 ఏళ్లుగా అధికార వైసీపీ పోరాడిన కామ్రేడ్లతో కలిసేందుకు కూడా ఎవరూ ఇష్టపడడం లేదు. చూస్తూ ఉంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా జరుగుతుందనిపిస్తోంది. తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకుని ఒక్క సీటును దక్కించుకుని అక్కడ విజయం సాధించింది. సిపిఎం అయితే తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పి పోటీ చేసి ఎక్కడ గెలవలేదు. తెలంగాణలో కొంత సిపిఐ బలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిపిఎం కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గత 4 ఏళ్ల నుంచి చంద్రబాబుతో కలిసి నడిచారు. అంటే టీడీపీతో జతకట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమస్యలపై ఉద్యమించడంలో తప్పు లేదు, కానీ టీడీపీ వాయిస్ లాగా సిపిఐని మార్చేశారన్న ఆరోపణలు తరచూ వినిపించాయి. అయితే ఇప్పుడు రామకృష్ణ వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. చంద్రబాబు కూడా వారిని చేరదీసేందుకు ప్రయత్నించడం లేదనే అనిపిస్తోంది. టీడీపీతో జనసేన పొత్తు ఇప్పటికే ఏపీలో ఖరారైంది. అదే సమయంలో బీజేపీతో కూడా కలవాలని రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే సిపిఐ సిపిఎంలను దూరం పెట్టారు. తాము ఏమాత్రం వారిని దరి చేర్చుకున్నా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్న ఆ రెండు పార్టీలను తీసుకున్నారని, ఏపీలో తమపై నెగిటివ్ టాక్ నడిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ను ఏపీ ప్రజలు ఇప్పటికీ సొంతం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో దానితో జాతీయ స్థాయిలో నడుస్తున్న కమ్యూనిస్టులను కలుపుకుంటే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అలా కాకుండా కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తే వైసీపీ అనుకూల ఓటు చీల్చుకుంటే తమకు లాభమన్న ఆలోచన కూడా టీడీపీ అధినేత చేస్తున్నట్లు సమాచారం. ఎక్కడా కమ్యూనిస్టుల ప్రస్తావన లేకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటికే జనసేనకు ఎక్కువ స్థానాలను కేటాయించాల్సి వస్తుండటంతో వారిని కలుపుకుంటే ఎన్ని స్థానాలు ఇవ్వాల్సి వస్తోందోనన్న భయము ఆయనలో ఉందంటున్నారు. సిపిఐ మాత్రం చంద్రబాబు పిలుపు కోసం వెయిట్ చేస్తోంది. ఆ కూటమితో బీజేపీ జతకట్టకపోతే తాము దూరాలని ప్రయత్నిస్తోంది. అయితే చంద్రబాబు మాత్రం ఒకవేళ సిపిఐ వచ్చినా ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం ఉండదు. సిపిఐకి పెద్దగా ఓటు బ్యాంక్ లేదని భావించిన టీడీపీ అధినేత రామకృష్ణతో కొంత గ్యాప్ ఏర్పడినట్లే కనపడుతోంది. సిపిఎం మాత్రం కలిస్తే కాంగ్రెస్, లేకుంటే ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతూ ఆ పార్టీ కొంత క్లారిటీగా ఉంది. ఇప్పుడు క్లారిటీ మిస్ అయి క్రాస్ రోడ్లో ఉంది మాత్రం కామ్రేడ్ రామకృష్ణ మాత్రమే.